అనగనగా ఒక అడవిలో చిచ్చు అనే ఒక కాకుండేది. చిచ్చు కాకికి ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారు తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక. వాళ్ళు కలిసిమెలిసి ఆనందంగా అడవిలో ఉండేవారు. తుని, చిచ్చు, మనం త్వరగా ఆహారం సంపాదించుకునేస్తే తర్వాత ఎంచక్కా ఆడుకోవచ్చు. అవునవును లూసీ, నిన్న చీకటి పడటంతో ఆట సగంలోనే ఆపాల్సొచ్చింది. ఇవాళ అలా కాదు, పూర్తిగా ఆడి ఎవరు గెలిచారో అని తెలిస్తే కానీ ఇంటికి వెళ్ళకూడదు. మనం పూర్తిగా ఆడుకోవాలంటే అసలు ఇక్కడి నుండి కదలాలి కదా. ముందు వెళ్ళి దొరికిన గింజల్ని తీసుకొనొచ్చి దాచుకుంటే ఎంచక్క మనమందరం ఆడుకుందాం. సరే పదండి. అలా అన్ని పక్షులు కలిసి ఆహారం కోసం ఎగురుతూ అడవిలోకి వెళ్తాయి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పమంటారా? చెప్పు చెప్పు. ఏమిటా విషయం? మన తాతలు చిన్నపిల్లలుగా ఉండే కాలంలో ఆహారం కోసం ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండేదే కాదంట. అడవిలో ఆహారం, నీళ్లు బాగా దొరికేవంట. మరి తర్వాత ఏం జరిగింది? నాకు పూర్తిగా తెలియదు, కానీ తర్వాత తర్వాత అడవిలోకి ఎవరెవరో వచ్చి చెట్లను కొట్టి పెద్ద పెద్ద వాహనాలలో తీసుకుని వెళ్లేవాళ్ళంట. దాంతో చాలా పెద్దగా ఉండాల్సిన అడవి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిందట. అయ్యయ్యో. హా, అడవిలో చెట్లు కొట్టడం, అడవి తగ్గుతూ రావడం వలన మన అడవిలో ఉండే పెద్ద పెద్ద ఏనుగులు, పులులు లాంటి జంతువులు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇటుగా వచ్చి మనుషుల మీద దాడి చేసేవట. వాటికి భయపడి మనుషులు ఇటు రావడమే మానేశారట. లేకపోతే ఇప్పటికీ ఈ అడవి ఉండేది కాదట అని అనుకుంటూ ఉండేవారు మా అమ్మా నాన్న. అవునవును, ఇది నిజమే. మా అమ్మా నాన్న కూడా అప్పుడప్పుడు ఇలా అనుకుంటూ ఉండేవారు. ఆ సంగతి సరే, కానీ ఇదిగో మనం మొక్కజొన్న తోట దగ్గరికి వచ్చేసాం. అందరూ కావలసినన్ని గింజలు కోసుకోండి. అబ్బా, నాకు మొక్కజొన్నలంటే చాలా ఇష్టం. లేత మొక్కజొన్నలు పొడుచుకొని తింటుంటే ఎంత తీయగా ఉంటాయో అసలు. చిచ్చు, తీగా ఉన్నాయి కదా అని నీ ముక్కు అందులో దూర్చకు. చీమలుంటే కుట్టేస్తాయి. కొంచెం చూసుకుని తిను. అవును చిచ్చు, జాగ్రత్త. మీ వేళకోళ లాపి తెచ్చిన సంచిలో కూడా వేసుకోండి, సాయంత్రానికి కూడా ఉంటాయి. హా, త్వరగా కొయ్యండి. అలా వాళ్ళందరూ కొన్ని మొక్కజొన్న గింజల్ని తిని మరికొన్ని గింజలను వాళ్ళ సంచిలో వేసుకుని ఇంటికొస్తారు. కాసేపు విశ్రాంతి తీసుకుని ఆట మొదలు పెడతారు. ఈరోజు మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. చిచ్చు కాకి పోలీస్, మనమందరం దొంగలం. మనల్ని అందరినీ పట్టుకుంటే చిచ్చు గెలిచినట్టు, పట్టుకోకపోతే మనం గెలిచినట్టు. రోజు మీలో ఎవరో ఒకరు పోలీస్ గా ఉంటున్నారే కాని నన్ను ఎప్పుడూ ఉంచడం లేదు. నీకసలు దాక్కోవడం రాదు, వెతకడం రాదు, ఎప్పుడు ఓడిపోతూ ఉంటావు. నిన్ను పోలీస్ చేస్తే అసలు ఇంక నువ్వు గెలిచినట్టే. ఇవాళ నన్ను పట్టుకుని చూపించు చిచ్చు. సర్లే, ముందు వెళ్ళి దాక్కో. అలా చిచ్చు కాకి 1 నుండి 100 వరకు అంకెల్ని లెక్క పెడుతుంది. ఈలోపు అందరూ వెళ్లి అడవిలో తలా ఒక మూల తాక్కున్నారు. చిచ్చు కాకి వారిని వెతుక్కుంటూ వస్తుంది. అలా వెతుకుతూ వెతుకుతూ ఒక గుహ దగ్గరికి వస్తుంది. తుని పిచ్చుక ఆ గుహలోనే దాక్కుంది. అందరికంటే ముందు నేనే ఎలా దొరికిపోయాను? చిచ్చు కాకి తుని పిచ్చుకను అవుట్ చేసిన తర్వాత చాలాసేపటికి లూసీ పావురాన్ని, చోటు చిలుకని కూడా పట్టుకుంటుంది. తుని పిచ్చుక ఇవాళ కూడా ఓడిపోయింది పాపం. సరే సరే, ఇంకో ఆట ఆడదామా? నాకు ఆకలిస్తుంది, నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఓడిపోయిన వాళ్ళు ఇలాగే ఇంటికి వెళ్ళిపోతాను అంటారు ఎప్పుడు. తుని పిచ్చుకకు చిచ్చు కాకి మాటలు బాగా కోపం తెప్పిస్తాయి. ఏం మాట్లాడకుండా ఇంటికొచ్చేస్తుంది. ఇక తన మనసులో చిచ్చు కాకి నేనంటే ఇష్టం లేదు, ఎలా అయినా నన్ను ఓడించాలని చెప్పి ముందే లూసీ పావురం, చోటు చిలుక కనిపించినా కూడా కావాలని వారిని వదిలేసి నన్ను అవుట్ చేసింది, మోసం చేసి నన్ను ఓడించింది. ఎలా అయినా చిచ్చు కాకిని చంపి నా పగ తీర్చుకోవాలి. అలా తుని పిచ్చుక కోపంతో రగిలిపోతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగినట్టు చిచ్చు కాకి దగ్గరికి వెళ్తుంది. చిచ్చు, మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ సిటీకి వెళ్లారు. నేను కూడా వెళ్దామనుకున్నా కానీ మా ఇంట్లో పంపించలేదు. పోనిలే, మనిద్దరం కలిసి ఆడుకుందాం. మనిద్దరమే కదా ఉన్నాం, ఏం ఆడుకుందాం? మొన్న సిటీకి వెళ్ళినప్పుడు ఒక కొత్త ఆట నేర్చుకున్నాను, అది ఆడుకుందాం. అవునా? అయితే నాకు కూడా నేర్పిస్తావా? ఓ తప్పకుండా నేర్పిస్తాను చిచ్చు, కానీ ఆ ఆట నేర్పించాలంటే ముందు నిన్ను చెట్టుకు కట్టేయాలి, అప్పుడే నేర్పించడానికి వీలవుతుంది. సరే తుని, ఈ తాడుతో నన్ను కట్టేయి. అలా తాడుతూ చిచ్చు కాకిని చెట్టు కట్టేస్తుంది తుని పిచ్చుక. తరువాత తన దగ్గర దాచుకున్న కత్తులు తీసి చిచ్చు కాకి మీదకు విసిరి చిచ్చు కాకిని చంపేస్తుంది. పాపం తుని పిచ్చుక నిజంగా తనకి ఆట నేర్పిస్తుంది అనుకున్న చిచ్చు కాకి కత్తులు గుచ్చుకొని ప్రాణాలు కోల్పోయింది. ఒకనొక అడవిలో తుని పిచ్చుక తన కూతురు పిచ్చుకతో కలిసి జీవిస్తూ ఉండేది. తుని పిచ్చుక చేతనైన కూలీ పని చేసుకుంటూ కూతురు పిచ్చుకను చూసుకునేది.
ఆడపిల్ల పుట్టిందని తండ్రి వదిలిపెట్టి వెళ్ళినా తన తల్లి తనకు ఉన్నంతలో తనను చూసుకుంటూ పెంచి పెద్దదానిని చేస్తుందని కూతురు పిచ్చుక కూడా తల్లిని ఎంతగానో గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. ఒకరోజున, అమ్మా నేను కూడా నీతో పాటు కూలీ పనికొస్తాను. అమ్మో వద్దమ్మా వద్దు, నాలాగ నువ్వు కూలీ పని చేయకూడదనే కదా, నిన్ను నేను చదివిస్తుంది. అవునమ్మా, నేను బుద్ధిగాని చదువుకుంటున్నాను కదా, చదువుకు ఈ కూలీ పనికి ఏమాత్రం సంబంధం లేదమ్మా. నాకు కూడా కూలీ పని ఎంత కష్టంగా ఉంటుందో చూడాలనిపిస్తుంది. సరదాగా ఒకసారి వస్తానని అంటావు, అంతేనా తల్లి? అవునమ్మా, నా మనసు నువ్వు భలే బాగా అర్థం చేసుకున్నావు. ఎంతైనా తల్లిని కదా తల్లి. మరి కూలీ పనికి వెళ్దాం పదమ్మా. నువ్వు చెయ్యలేవు తల్లి, అలవాటుండదు కదా, కాళ్ళు చేతులు నొప్పులు పెడతాయి. నా మాట విను తల్లి. లేదమ్మా, ఈ ఒక్కసారి నువ్వు నా మాట విను. సరే తల్లి, నీకు కాలేజీ లేకుండా ఎప్పుడుంటుందో చెప్పు, ఆ రోజున మనం కూలీ పనికి వెళ్దాం. ఈ రోజు నాకు కాలేజీ లేదమ్మా, నేను ఇంటి దగ్గరే ఉంటాను, అందుకని ఈరోజు ఇద్దరం కలిసి కూలీ పనికి వెళ్దాం. ఎంత చెప్పినా కూతురు పిచ్చుక వినేలా లేదని అర్థం చేసుకున్న తల్లి పిచ్చుక అతి కష్టం మీద కూతురు పిచ్చుకను కూలి పనికి తీసుకెళ్లడానికని ఒప్పుకుంది. వండిన వంట దగ్గరికి వచ్చి తమ ఇద్దరికి మధ్యాహ్నం తినడానికి సరిపడా టిఫిన్ డబ్బాలు సంచులు సర్దుతుంది. కూతురు పిచ్చుకకు కూలి పనికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగాను ఆతృతగాను ఉంది. తల్లి కూతురు పిచ్చుకలు కలిసి టిఫిన్ డబ్బాలు కట్టుకున్న సంచిని తీసుకుని కూలి పనికి బయలుదేరాయి. తల్లి కూతురు పిచ్చుకలకు దారి మధ్యలో చిచ్చుకాకి కలుస్తుంది. తుని పిచ్చుకతో మాటలు కలుపుతూ మరింత దగ్గరవ్వాలని చూస్తూ ఉంటుంది. కాని తుని పిచ్చుక మాత్రం తనకు ఇష్టం లేనట్టుగా ముఖం పెడుతుంది. ఆ విషయం కూతురు పిచ్చుక గమనిస్తుంది. కాని అక్కడ మాట్లాడడం అంత మంచిది కాదని ఊరుకుంటుంది. తుని పిచ్చుక, ఈ కూతురు మన కూతురేనా? కాదు, నా కూతురు. మన ఏంటి మన? నీ హద్దుల్లో నువ్వుంటే నీకు నాకు మంచిది. అబ్బా ఎందుకంత కోపం? చూడు తుని పిచ్చుక, నిన్ను వదిలిపెట్టి నీ భర్త పిచ్చుక వెళ్ళిపోయింది, నన్ను వదిలిపెట్టి నా భార్య కాకి వెళ్ళిపోయింది. మనం మాత్రం ఎందుకు మన జీవితాలను బాధతో కష్టంతో గడపాలి? నేను నా జీవితాన్ని బాధతో కాదు బాధ్యతతో గడుపుతున్నాను, అలాగే కష్టంగా కాకుండా ఇష్టంగా గడుపుతున్నాను. అందుకు కారణం నా కూతురు పిచ్చుక. మనం పెళ్లి చేసుకుంటే అప్పుడు మన కూతురు అవుతుంది కదా అని మాట్లాడుకుంటున్న తుని పిచ్చుక చిచ్చు కాకిల మాటలు వింటూ వాళ్ళ వెనక వస్తున్న కూతురు పిచ్చుక ఇలా అనుకుంటుంది. రేపు నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే మా అమ్మ పరిస్థితి ఏమిటనే నా ఆలోచనకు చిచ్చుకాకి అంకుల్ ఒక దారి చూపించాడు, వీళ్ళని కలిపితే సరిపోతుంది అనుకుంటూ వెళ్తూ ఉండగా తుని పిచ్చుక చిచ్చుకాకి ఒకచోట ఆగిపోతారు. వాళ్ళని చూసి కూతురు పిచ్చుక కూడా ఆగిపోతుంది. అక్కడ ఉన్న మట్టిని గంపలల్లో ఎత్తుకుని మోస్తూ మరొక చోట పోస్తూ ఉంటాయి. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఎండ మరింత పెరుగుతూనే ఉంటుంది. మధ్యాహ్నం కావడంతో చల్లని చెట్టు కింద తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు తల్లి కూతురు పిచ్చుకలు తింటూ చిచ్చుకాకికి కూడా పెడతాయి. మళ్ళీ కూలీ పని మొదలు పెడతారు. చీకటి పడుతూ ఉండగా ఇంటికొస్తాయి తల్లి కూతురు పిచ్చుకలు. కూతురు పిచ్చుక అలసిపోవడంతో మంచంలో పడుకుంటుంది. తల్లి పిచ్చుక కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది. మంచంలో పడుకున్న కూతురు పిచ్చుక బాధగా, వామ్మో ఏమిటి నొప్పులు, ఇంత ఘోరంగా దారుణంగా ఉన్నాయి, అస్సలు చేతులు పైకి లేచేలా లేవు, ఇలా అయితే చదివేదెలా రాసేదెలా, కూలి పనికి వెళ్తే ఒళ్ళంతా ఇంత నొప్పిగా ఉంటుందా, నాకోసం మా అమ్మ రోజు ఇంత నొప్పిని బాధని భరిస్తుందా, మా అమ్మని నేను బాగా చూసుకోవాలి అనుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటుంది. అది చూసి తల్లి పిచ్చుక కూడా ఏమి తినకుండా వచ్చి కూతురు పిచ్చుక పక్కన పడుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున కాలేజీకి సెలవు కావడంతో కూతురు పిచ్చుక గూటిలో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం అవుతూ ఉండగా స్పృహ తప్పి పడిపోయిన తల్లి పిచ్చుకను ఎత్తుకుని చిచ్చుకాకి గూటికి తీసుకొచ్చింది. కూతురు పిచ్చుక కంగారు పడుతూ ఉంటుంది. అక్కడి నుండి పావురం హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ పావురం తుని పిచ్చుకకు అన్ని టెస్టులు చేయిస్తుంది. క్యాన్సర్ అని తేలింది. బాధపడుతూ అదే విషయాన్ని కూతురు పిచ్చుకకు చెప్తుంది. ఆ మాట విని కూతురు పిచ్చుక తనలో తాను ఎంతగానో బాధపడుతూ, ఇప్పుడు ఈ విషయం నా తల్లికి తెలియకుండా నేను జాగ్రత్త పడుతూ ఉండాలి అని అనుకుంటుంది. ఇక తుని పిచ్చుకను హాస్పిటల్ నుండి కూటికి తీసుకొస్తుంది. కూతురు పిచ్చుక, నాకేమైందమ్మా? ఏం కాలేదమ్మా, కళ్ళు తిరిగాయి కదా, బలం లేదంట, అందుకే
కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మీ అమ్మకు భయంకరమైన క్యాన్సర్ వ్యాధి, కొన్ని రోజుల కంటే ఎక్కువ రోజులు బతకదని చెప్పారా తల్లి? ఆ మాట విని కూతురు పిచ్చుక కన్నీరు పెట్టుకుంటుంది. అది చూసి ఓదార్చుతూ, బాధపడుకు తల్లి, వీధిరాతను ఎవ్వరూ మార్చలేరు, కాకపోతే నీకు పెళ్లి చేసే వరకు బతికనిస్తే బాగుంటుందని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక కూతురు పిచ్చుక ఆ రోజుటి నుండి తను చదువుకున్న చదువుకు తగిన ఆఫీస్ జాబ్ చేస్తూ తన క్యాన్సర్ తల్లి పిచ్చుకను కాపాడుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది.